వెల్కమ్ టు రెడ్ రెడ్బీబీసీ న్యూస్ ఇవే తగ్గించుకుంటే మంచిది గేట్లు ఎత్తేసి మరీ వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదలై ఇప్పటికే నలభై ఐదు రోజులవుతుంది గత సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త నిరాశను కలిగిస్తుందనే చెప్పాలి ఈ విషయాన్ని ప్రేక్షకులే కాదు నాగార్జున కూడా ఒప్పుకున్నారు ఈ క్రమంలోనే వారాంతంలో వచ్చిన ప్రతిసారి హౌస్ కావాల్సినంత గడ్డి పెడుతున్నారు ఆట ఆడండిరా అంటే అది తప్ప మిగిలిన సోదంతా చేస్తున్నారు దాంతో నాగార్జున కూడా సహనం కోల్పోతున్నాడు ఇప్పటికే చాలా సార్లు క్లాస్ కూడా తీసుకున్నాడు నాగ్ ఇక బిగ్ బాస్ కు కూడా అదే అనిపించిందేమో అందరిని నిలబెట్టి భారీ గట్టిగా క్లాస్ తీసుకున్నాడు అందరూ వేస్ట్ బయటకు వెళ్ళిపోండి అంటూ ఫైర్ అయ్యాడు అసలు బిగ్ బాస్కే కోపం వచ్చేంతగా హౌస్ మేట్స్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సీజన్లో మీకు బిగ్ బాస్ ఆదేశాలు అంటే నిర్లక్ష్యం టాస్క్ల పట్ల నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం బిగ్ బాస్ నే కాకుండా ప్రేక్షకుల్ని కూడా నిరాశపరిచింది అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ మీకు ఫుడ్ బెడ్ వేస్ట్ అన్నట్టుగా గేట్లు తెరిచి బయటకు వెళ్ళిపోమండు బిగ్ బాస్ బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ టాస్క్లను రద్దు చేస్తున్నాం ఈ షో పట్ల ప్రేక్షకుల పట్ల గౌరవం లేకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోండి అంటూ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత శ్రీహాంత్ తన పర్ఫార్మెన్స్ చూపించాడు కెమెరా దగ్గరకు వెళ్ళి టైంకి తినాలి సోది ముచ్చట్లు పెట్టుకోవాలి ముందు వాళ్ళకి బిగ్ బాస్ షో గురించి చెప్పండి బిగ్ బాస్ మినిమం క్లారిటీ లేదు ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆర్జే సూర్య గీతూ దగ్గర కూర్చొని మనం ఎంత ప్రయత్నం చేసినా మిగిలిన వాళ్ళ వల్ల అది ఆగిపోతే చాలా పెయిన్ ఉంటుందక్కా అంటూ చెప్పుకొచ్చాడు గీతూ మరింత రెచ్చిపోయి పది మంది దోషులకు శిక్ష పడినా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ కి ఉచిత సలహాను ఇచ్చింది ఇదంతా చూసిన ప్రేక్షకులు ఇవే తగ్గించుకుంటే మంచిది అనుకుంటున్నారు